ఏమైందే నా కొడుకు మంచిగా లేడా? ఈయనకి ముద్దు ఇస్తే నీ మూతి పళ్ళు రాలతాయా? నీ ముత్యాలు రాలతాయా? మూతిలో మూతి పెట్టిస్తావో చెంపకి ఇస్తావు ఒక ముద్దు ఈయనకి ముద్దు పెడితే వద్దులే బిడ్డ, అది ముందే కంప. ఆ గాలికి తప్ప యవ్వనికి ఇయ్యది, యవ్వనికి ఇయ్యది. పాలు తాగినాయన బిడ్డ ఇండ్రామ్మో నేనేం చెప్తున్నా పిల్ల, నువ్వన్నా దిన పెడితే రావే కన్నింది. నువ్వు నేనెందుకు తినిపించాలి? ఈయనకెందుకు తినిపిస్తావు? ఎవరేమనుకో దిన పెడతావు నువ్వు. ఆయన ఎందుకు కొడతానో చెప్పు. అన్నం తినమంటే తింటలేడయ్యా. అన్నం తినిపించడంటే ఒక ఆట అమ్మా, చిన్నపిల్లలకి అట్లా తినిపోయద్దు. అర్థమైందా? వాళ్ళకు మా భార్య తినిపిస్తారు చిన్నపిల్లలకి, దాన్ని ముఖం చూడగానే తినేస్తారు తెలుసా. శాంతి ఏమండి ఇద్దా? ఆయనకు అన్నం తినిపి వాడికి నేను అన్నం తినిపించాను. ఏంటండి ఇది? నీ పిల్లమా? అన్నా పిల్లమండి. టేకు చెక్క లెక్క, టేకు చెక్క లెక్క భలే ఉందయ్యా. అర్థం చేసుకో, అన్నం తినిపించే. నీకు చందమామ రావే, జాబిల్లి రావే? చందమామ చూసావు ఎప్పుడైనా? సరే ముందు బోంచి. సరే చందమామ చూపించమంటావా? ఆడ కూర్చుంది చూడు. డైరెక్ట్ బిస్కెట్, డైరెక్ట్ బిస్కెట్. బాబు సొక్కలు అలా తీసుకోకూడదురా, చూసి వాళ్ళు దిష్టి పెడతారా. మీ అమ్మ ఎక్కడ పోయింది? మళ్ళీ తీసేసుకున్నావా? స్నానం చేతరా అంటే రోడ్ మీదకి వచ్చి బట్టలు ఇప్పుకొని చూపిస్తున్నాడు మందికి. స్నానం చేతరా, ఉడుకుడికి నీళ్ళు పెట్టి బిడ్డ చేతరా, రారా తానం చేతరా, తానం చేతరా, స్నానం చేతరా బిడ్డ. ఆంటీని తీసుకెళ్ళి. ఆంటీనా? స్నానం చేపి నీకు ఆంటీ ఎందుకు బిడ్డ? అయ్యో ఇడు చెప్పింది తినకపోతే ఆడు చచ్చిపోతాడు. ఏం చేతనమ్మా? ఒక్కసారి పిలుచుకొస్తా పిల్లని. ఓ శాంతమ్మా. ఏంటండి? ఏం లేదు బిడ్డ, పిల్లగాడు స్నానం చేయను అంటుండు. కొంచెం నువ్వు వచ్చి స్నానం చెప్పి బిడ్డ. నేను ఎలా స్నానం చెప్పించేదండి? నా వల్ల కాదండి. అయ్యో నా కొడుకు నేను ఎక్కడైన వాడి చేస్తావు, ఇరుగుపరు కన్నాక ఈ మాత్రం సాయం చేయబోతుంది. చేపిస్తాలే వస్తాయి కానీ రాదే వెన్నెలమ్మా. శాంతి, ఇలా నీకు మనశ్శాంతి లేకుండా చేస్తా. శాంతి, ఇది ఇంట్లో లేదనుకుంటా, మా ఇంట్లో కంటే పక్కింట్లో ఎక్కువ ఉంటది. ఏమండి మా శాంతి వచ్చింది ఇక్కడికి? వచ్చింది. ఏడుంది? బాత్రూమ్ లో. మా బాత్రూమ్ ఉందిగా, మీ బాత్రూమ్ ఎందుకు ఉంది? మీ బాత్రూమ్ లో నా కొడుకు లేడుగా. శాంతి ఈ రోజు ఫారం నుంచి ఒక దొర వస్తున్నాడంట. దొరసాని ఇద్దరు వస్తున్నారట. మనం ఏదో రకంగా వాళ్ళ దగ్గర డబ్బులు నొక్కేద్దరా. నేను దొరద నొక్కేస్తాను గట్టిగా. అయితే నేను దొరసాని దగ్గర నొక్కేస్తాను. ఏంటి డబ్బులే డబ్బులే? చిలక చందన పట్టు చీరే కట్టిందో, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందో. దండాలు దొరా, దొరా పైకి రా. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. వీళ్ళు పైకి రారా? పైకి రారండి. ఇంకా స్టార్టింగ్ కదా, కొంచెం టైం పడుతుంది పైకి రావడం. ఎలాగంటారా?
నమస్తే అండి. నమస్తే. మీరు ఏం చేస్తుంటారండి ఫారం లో? ప్రాంక్ వీడియోలు చేస్తూ ఉంటాం. ఎవడో సార్ లింక్ పెట్టరా? డింగి చెక్క డింగి చెక్క. ఆవిడ చెప్పింది వీడియో కాదు ప్రాంక్ వీడియోలు. మేడం మీ పేరండి? టమాటో. రేట్ ఎక్కువే. హే వాట్ ఆర్ యు టాకింగ్? టమాటా కొంచెం పెరుగు ఎక్కువ కదండి, అందుకే అలాగన్నమాట. రేట్ ఎంత? కిలో 200 అండి. అయ్యి బాబు పిరమే పిరమే మధ్య ధరల తోడు అందమయ్యి. అంటే సార్ మీకు తెలుగు వచ్చా? కొంచెం కొంచెం ఇంగ్లీష్ వచ్చు, తెలుగే పూర్తిగా వచ్చు. ఇగోండి సార్ ఈ గేదె మామూలు గేదె కాదు సార్. ఏంటి స్పెషాలిటీ? స్పెషాలిటీ ఏంటండి? 10 లీటర్ పాలు ఇస్తుంది. 10 ఎక్కడ ఇస్తుంది? అంటే ఇచ్చేది 5 అండి, అందులో 5 వాటర్ కలిపేస్తాం. పాల్లో నీళ్ళు కలిపిస్తే డౌట్ రాదా? అందుకే నీళ్ళలో పాలు కలిపేస్తుంటాం మేము. చూడండి ఏమే పాలు. ఇగోండి ఆవు పాలు. అదేంటి? అది గేదె కదా. అవును కదా. ఏమే గేదె పాలు? గేదె పాలు. అలా ఎలాగా? మనం పెయింటింగ్ వేస్తాం, ఆవు వేస్తే ఆవు పెయింటింగ్, గేదె కదా గేదె పెయింటింగ్, అంతే. అయ్యి బాబు అయ్యి బాబు. ఈ కోడి తీసుకోండి సార్, ఇక్కడికి వచ్చి 100 పందెలు కలిగింది, ఒక దెబ్బ కూడా తగలదు దీనికి. ఏందాక పందెంలో ఏగా వెనక్కి వచ్చేసేది. అది రాసేవా నువ్వే, రాసేవా నువ్వే. ఏంటి భాస్కర్ చెయ్యి ఇలా వదిలేస్తావు? అసలే నీ టీమ్ లో ఇంత అందమైన అమ్మాయిని పెట్టుకుని నేను పట్టుకున్నాను, నీకు ఫీలింగ్ ఏం రావట్లేదా? వస్తుంది, ఆపుకుంటున్నాడు. భాస్కర్ ఇదంతా కాదు, మనం పెళ్లి చేసుకుందాం. ఇప్పుడు పెళ్లికి ఏంటి అంత తొందర? లవ్ చేసుకుని ఎక్కువ రోజులు చేసుకుంటే ఇంకా బాగుంటుందమ్మా. మా అమ్మ తొందర పడుతుంది. అది మీ నాన్న చెప్పు. అది మీ నాన్న చెప్పు. నాకేం చెప్తున్నావు? మా అమ్మ తొందర పడుతుంది మన ఇద్దరు పెళ్లికి. ఇదిగో చూడు, దేనికైనా వెయిట్ చేయాలి. వెయిట్ చేయాలా? ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. అదే కదా మీకు 4 సార్లు జరిగింది, 4 సార్లు జరిగింది. చెప్పవే మీ అమ్మకి ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకున్నాం అని. అవునమ్మా ప్రేమ. వద్దే ఉల్లి ఫ్యామిలీ అంటే ఏంటి? ఉల్లి ఉల్లి అంటున్నారంటే ఉల్లి అంటే తక్కువ ఏంటి? ఎక్కువ ఏం మాట్లాడుతున్నావు? మేమైతే టమాటా ఫ్యామిలీ, మేమెంత రిచ్ అనుకుంటున్నారు? ఎక్కువ మాట్లాడుతున్నావు. ఒకసారి మాట్లాడదు. వద్దురా వద్దురా. మాట రాణి మౌనమిది. అది నన్ను తిరిగి వద్దురా. ఒక్క నిమిషం, మా ఉల్లి గొప్పతనం మేము చెప్పుకుంటాం, నచ్చితే సంబంధం చూద్దాం. వెళ్ళి కూర్చోండి. అన్నయ్య మన ఉల్లి ఫ్యామిలీ గురించి ఒక మంచి పాట వేసుకో. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, ఉల్లి తోట చెట్టు నీడలో, విడలేమంటూ విడిపోమంటూ వెళ్ళిపోతున్నావు, టమాటా చెట్టు తోట నీడలో. We miss Ulli Thammudu, we miss you. ఇప్పుడు మా టమాటా పాటలు వస్తే చూడండి, తట్టుకోండి తట్టుకుని శక్తి ఉందా మీకు? నువ్వు ఒక్కసారి ఆపే, నువ్వు మాట్లాడుకు, నువ్వు మాట్లాడుకు. అన్నయ్య మన ఉల్లి గొప్పతనం తెలియజేసే పాట పాడు. మా శీలల్లో పండేవన్నీ ఉల్లులే, అవి తిన్న తర్వాత ఊళ్ళో అందరు తల్లులే తల్లులే. మా ఉల్లి గొప్పతనం మీకేం తెలుసు? మీకేం తెలుసు మా టమాటా కోసం? నువ్వు కూర్చో, నీకు చెరుకు రసం పంపిస్తా ఉండు. మా అన్నయ్య పాడతాడు ఇప్పుడు. నువ్వు పాడన్నయ్య. అంట టమాటా, అంట టమాటా.
అటు నుంచి టమాటా వస్తే ఇటు నుంచి టమాటా వస్తే మీకు దడ మీకు దడ. అన్నయ్య ఉల్లి టమాటా కలిస్తే ఎలా ఉంటుందో చెప్పు. ఉల్లి ఎక్కడున్నది టమాటా చుట్టూ తిరుగుతున్నది. ఉల్లి కోసం బ్రతికాం ఉల్లి కోసం ఉన్నాం. ఆలస్యం చేయకుండా తాంబూలాలు పెట్టేసుకుందాం. చేతిలోన ఉల్లెట్టి చెప్పేయనా విడి ఎన్నడు విడిపోనని. చేతిలోన టమాటా పెట్టి చెప్పేయవా నన్ను ఎన్నడు విడిపోనని.